పేరు శ్యామ్ ప్రసాద్ అండి, రాష్ట్ర చిరంజీవితో ఉపాధ్యక్షుడిని. ఈరోజు మెగా అభిమానుల ముఖ్య నాయకుల కలయికకి కారణం, రేపు మా ఆరాధ్య దైవం అయినటువంటి మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలని పురస్కరించుకుని, అంటే ఆగస్టు 15 నుంచి ఆగస్టు 22 వరకు మరి విజయవాడ నగరంలో అలాగే జిల్లాల్లో పలు కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కానీ గ్రామాల్లో కానీ విజయవాడ నగరంలో కానీ చేసే కార్యక్రమాల గురించి చర్చించుకోవటం, మరియు అలాగే ఈరోజు విడుదలవుతున్న సైరా మేకింగ్ టీజర్ మా ఉయ్యాలవాడి నరసింహారెడ్డి మరి స్వాతంత్ర సమరయోధులు ఆ కథని అనుసరించి, అలాగే ఏదైతే ఆయన స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసి ఆ కథని అతి వాస్తవానికి అతి దగ్గరగా మరి అన్ని రకాల హంగులతో మా మెగాస్టార్ చిరంజీవి గారు, మరి ఆ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నిర్మించారు ఆ సినిమా. మరి అక్టోబర్ 2 కూడా విడుదలకి సిద్ధం కాబోతుంది. ఆ విడుదలని మనం అభిమానులు ఎలాగా ఆనందోత్సవాలతో సంబరాలతో ఎలాగా సినిమాని ఆహ్వానించాలని చెప్పేసి అనే ఒక ఉద్దేశం. మరియు అలాగే మరి నా తోటి స్నేహితుడు, నా తోటి ఇప్పటిదాకా నిన్నటి వరకు రాష్ట్ర చిరంజీవితగా అధ్యక్షుడిగా గత 34-35 సంవత్సరాల నుంచి మరి చిరంజీవి గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విజయవాడ సిటీలో కానీ అనేక రక్తదాన శిబిరాలు, మరి అలాగే చెట్లు నాటే కార్యక్రమాలు చేస్తూ మరి చిరంజీవి గారి కీర్తి ప్రతిష్టల్ని ఎంతో ముందుకు తీసుకునెళ్లే దిశగా ఆయన చాలా సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారు చాలా కష్టపడుతూ వచ్చారు. అలాగే ఈరోజు ఆయన కష్టాన్ని గుర్తించి మా మెగా బ్రదర్ కొనదెల నాగేంద్రబాబు గారు, అంటే ఈ అభిమాన సంఘాల గౌరవ అధ్యక్షులు కొనదెల నాగేంద్రబాబు గారు ఆయన కష్టాన్ని గుర్తించి మా సోడిశెట్టి కృష్ణప్రసాద్ని అఖిల భారత చిరంజీవిత ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు, ఆయనకి చిరంజీవిత తరపున అభిమానులు ఇక్కడ ముఖ్య అభిమానుల తరపున అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఈ ముఖ్య 3 కార్యక్రమాలతో ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సమావేశంలో మా అభిమానులందరూ రేపు రాబోయే చిరంజీవి గారి జన్మదినాన్ని ఎలా నిర్వహించుకోవాలనేది మేము తర్వాత మాట్లాడుకుని అన్ని మీడియా వారికి ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ అయ్యి వాటి ప్రయారిటీలో వాటి నగరాల్లో కానీ జిల్లాలో కానీ మేము చేస్తూ ప్రతి సంవత్సరం ఎలా చేస్తామో ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తున్నాం. పోతే ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం మరి మా మెగా పవర్ స్టార్ నటించినటువంటి రంగస్థలం సినిమా ఎంతటి అఖండ విజయం సాధించిందో, ఎంతటి రికార్డుల వర్షం కురిపించిందో, ఎటువంటి కలెక్షన్ల వర్షం కురిపించిందో అంటే ఒక సినిమా మెగా ఫ్యామిలీ అభిమానులకే కాకుండా ఇతర అభిమానులు కూడా మరి శభాష్ చిట్టిబాబు క్యారెక్టర్లో మరి రామ్ చరణ్ తేజ అద్భుతమైన అనూహ్యమైన మరి వాస్తవానికి దగ్గరగా ఉండే నటన నటించి అందరినీ మెప్పించాడని చెప్పి అనడంలో అతిశయోక్తి ఏం లేదు దీంట్లో. అలాగే ఆ సినిమాలో మరి దర్శకుడు సుకుమార్ చేసినటువంటి ఆ దర్శకత్వ ప్రతిభ మరి చాలామంది పెద్ద పెద్ద దర్శకులను కూడా ఆశ్చర్యచకితులను చేసింది. అందరూ శభాష్ సుకుమార్ ఇలాంటి సినిమా తీస్తామని చెప్పి ఊహించలేదు. మరి వాళ్ళ స్వయాన గత 20 సంవత్సరాలు ముందు కానీ గత 20 సంవత్సరాలు తర్వాత కానీ ఇలాంటి సినిమా ఫిలిం ఇండస్ట్రీలో రాదని చెప్పి మరి వాళ్ళే పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు, పెద్ద ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దవారు అందరూ సైతం ఒప్పుకున్న సినిమా రంగస్థలం. మరి అలాగే ఆ సినిమాలో ఒక్క చిట్టిబాబు క్యారెక్టర్లో నటించినటువంటి రామ్ చరణే తేజ కాదు, మరి రామ్ చరణ్ తేజ సరసన నటించినటువంటి మరి సమంత చాలా అద్భుతమైన నటన నటించి, అలాగే మరి చిట్టిబాబు క్యారెక్టర్ని ఏ క్యారెక్టర్ అయితే మరి ఆ క్యారెక్టర్కి బలం వస్తుందో ఆ క్యారెక్టర్ మరి పినిశెట్టి ఆది కూడా అద్భుతమైన నటన నటించడం, అలాగే సినిమాలో ఒక్కడు కాదు అందరూ జగపతి బాబు కానీ నరేష్ కానీ
ఇతర ఏ చిన్న క్యారెక్టర్ చివరికి బ్రహ్మాజీ కూడా ఆ సినిమాలో అత్యద్భుతంగా నటించి ఆ సినిమాని మరి అఖండ విజయం చేకూర్చడంలో మరి అందరి పాత్ర అందరూ పోషించారు. మరి అలాంటి సినిమాని మరి ఈ జాతీయ జ్యూరీ అవార్డ్స్ ఇవ్వడంలో ఏకపక్షపాతంగా మరి ఆ సినిమాకి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే ఒక అవార్డు ఇచ్చి ఆ సినిమాని సరిపెట్టడం చాలా అన్యాయం జరిగినట్టు మా అభిమానులందరూ మేము అందరం బాధపడుతున్నాం. అలాగే జ్యూరీ వారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదో 10 సినిమాలు 15 సినిమాలు ఏదో మూకుమ్మడిగా వేసుకుని చూసుకున్నారేమో, మళ్ళీ ఒకసారి ఆ సినిమా వేసుకుని చూడండి. ఆ సినిమాలో రాజకీయాలు కానీ ఆ సినిమాలో జరిగినటువంటి సన్నివేశాలు కానీ వాస్తవానికి దగ్గరగా ఉంటూ మరి రాజకీయాలు కూడా ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలని ప్రత్యక్షంగా ఆ గ్రామంలో ప్రజలు పడుతున్న ఒక వేర్పాటు వాదానికి ఎలాగా మరి ఒక వ్యక్తి వచ్చి ఆ ప్రెసిడెంట్ని ఎలాగా అనగదొక్కి ఈ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు నీ వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారని చెప్పేసి మరి వాస్తవానికి దగ్గరగా ఉండి ఆ సినిమాని ఎంత రంజింపజేశారో మీరు ఇవన్నీ గ్రహించి ఆ జ్యూరీ అవార్డు వాళ్ళకి మేము ఒకటే సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఈ సినిమాని మరొకసారి చూసి మళ్ళీ ఆ సినిమాని మీరు ఏదైతే సంగీతం మరి దేవిశ్రీ ప్రసాద్ కానీ డైరెక్టర్ కానీ అలాగే అతను అక్కడ నటించినటువంటి ఆ సినిమాలో నటించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ మా చిట్టిబాబు కానీ హీరోయిన్ కానీ ఎలా ఎంత అద్భుతమైన ప్రతిభ కనపరిచారో, ఆ సినిమాకి ఎంత కలెక్షన్లు వచ్చినాయో మన రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలో కూడా ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది, ఒక రికార్డులు అన్ని తెప్పించుకుని ఆ సినిమా యొక్క ఘనతని మీరు గుర్తించాలని చెప్పేసి జ్యూరీ వారికి మేము సవినయంగా మనవి చేస్తూ మాకు జరిగిన ఈ అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి అఖిల భారత చిరంజీవిత రాష్ట్ర చిరంజీవిత విజయవాడ కృష్ణా జిల్లా చిరంజీవి తరఫున దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. జై జై చిరంజీవ, జై మెగా ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్.